రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు బిల్లులను వెంటనే తగ్గించాలని నినాదాలు చేస్తూ ఖమ్మం వైరా బీజేపీ నేతలు తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ను ఇస్తామని వాగ్దానం చేసి ఇప్పుడు కనీసం 5-6 గంటలు కూడా విద్యుత్ సరఫరా ఇవ్వడం లేదని బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. కావున తక్షణమే తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నాం. విద్యుత్ ఛార్జీలను, బస్ ఛార్జీలను కూడా తగ్గించాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు దొడ్డ అరుణ, అసెంబ్లీ కన్వీనర్ బండారు నరేష్, వైరా టౌన్ ఇన్ఛార్జ్ నెల్లూరు కోటేశ్వరరావు పలువురు పాల్గొన్నారు. పిలుపు మేరకు ఈరోజు వైరా పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్లో మేము రైతులకి 24 గంటల ఉచిత కరెంట్ని ఇవ్వాలని చెప్పేసి మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్ర సాధనకి ముందు ఆయన రైతులకి ఉచితంగా 24 గంటల కరెంట్ని ఇస్తా అన్నారు. మరి అలాగే వారికి ఎరువులను కూడా ఉచితంగానే ఇస్తా అన్నారు. అటువంటిది ఇవాళ రాష్ట్ర సాధించాక ఇవాళ రైతుల బోసని గాలికి వదిలేసి తను అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేసే పనిలో ఉన్నారు. మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము పెద్ద ఎత్తున దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని తక్షణమే రైతులకి ఈ యొక్క 24 గంటల విద్యుత్ని సరఫరా చేయాలి. మరి అలాగే పెంచిన ఛార్జెస్ను కూడా తగ్గించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన వైరా పట్టణంలో తహసీల్దార్కి ఒక మెమోరాండం వేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి కేసీఆర్ గారు గతంలో చాలా విషయాలలో రైతుకు నేను పూర్తిగా భరోసా ఇస్తాను, రైతు ఒక కుటుంబం నుంచి వచ్చాను, నేను రైతు కోసం అన్ని తీవ్రంగా కృషి చేస్తానని చెప్పేసి ఎన్నో బోటకు మాటలు చెప్పుకుంటూ నేను 24 అవర్స్ కరెంటు ఫ్రీగా ఇస్తున్నాను. కానీ నన్ను కేంద్ర ప్రభుత్వం అని బీజేపీ రకరకాలుగా ఇబ్బంది పెట్టు నాకు అసలు ఎటువంటి మన కరెంటు మీటర్లు పెట్టించి చాలా ఇబ్బందులు గురి చేస్తుందని చెప్పేసి బీజేపీ మీద నెగిటివ్ చూపించారు. కానీ ఈరోజు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారంటే ఇచ్చే ఒక 4 గంటల 3 గంటల కరెంటుని కూడా పూర్తిసార్లు ఇవ్వకుండా 24 అవర్స్ నుంచి ఆ రోజు మాట చెప్పి ఈరోజు 3 గంటల 4 గంటల కరెంట్ కూడా ఏ టైంలో ఇవ్వచ్చు ఆ టైంలో ఇవ్వడం వల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా నైట్ టైంలో కరెంట్ ఇస్తే చాలా నైట్ టైంలో మోటర్ వేయడానికి పోయినప్పుడు కన్నా చాలా మనం చూస్తూ ఉన్నాం కరెంటు కూడా కరెంటు ప్రమాదాలు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇటువంటివి చేయడం వల్ల చాలా రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. రైతు బాగుంటేనే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ చాలా బాగుంటుంది. కాబట్టి రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా 24 అవర్స్ కరెంటు మేము పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని మా బీజేపీ తరపు నుంచి, వైరా పట్టణం మరియు రూరల్ కమిటీ తరపు నుంచి మేము పూర్తిగా మద్దతు చెప్తా ఉన్నాం. కాబట్టి రానున్న కాలంలో అది కనుక 24 అవర్స్ కరెంటు అమలు చేయకపోతే రానున్న కాలంలో మేము ఉద్యమంగా దాన్ని ముందుకు తీసుకెళ్లి బీజేపీ తరపున, ప్రజల తరపున, రైతు తరపున పోరాడి మేము ఉచిత కరెంటు ఇచ్చేంత వరకు కూడా ధర్నా చేస్తామని తెలియజేస్తా ఉన్నాను.